ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు జీవపు మాట సిలువ సంపద అనే ఒక అంశం మీద కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుతున్నాను. ఈ 40 రోజులు ఉపవాస దినములు, మరి ప్రతిష్ఠితమైన దినములు. మీరు ప్రతిరోజు కూడా సిలువ వర్తమానాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వింటూ ఉన్నారు. దేవుని సేవకులు అందిస్తున్నారు, దేవుని దాసరాలు నేను అందిస్తున్నాను. మరి సిలువను గురించి అనేక కోణాల్లో దేవుని వాక్యం వింటున్నారు. అది మన సంఘానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. అలాగే యూట్యూబ్ ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా మనం లోకమంతటి కూడా సిలువను చాటిస్తున్నాం. ఇది చాలా గొప్ప దీవెన మనకు దేవుడు అనుగ్రహించినాడు. ప్రభు ప్రేమను చాటించడానికి, కల్వరి ప్రేమను భూదిగంతముల వరకు చాటించడానికి దేవుడు చేపిస్తున్న గొప్ప కృప కొరకు నేను కృతజ్ఞురాలు. అయితే సిలువ సంపద అనే విషయంలో మీకు నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నాకు బయలుపరిచిన కొన్ని మాటలు. ప్రతి దినం కూడా ఉదయం లేవగానే ఒక సిలువ దర్శనం ప్రతి విశ్వాసికి చాలా అవసరం. ఎందుకంటే సిలువలో యేసు ప్రభు గొప్ప మూల్యం చెల్లించినాడు. ఇంతగా మనల్ని ఎవ్వరు ప్రేమించలేదు ఈ లోకంలో. ఇది కల్వరి ప్రేమ. ఇది షరతు లేని ప్రేమ, అంతం వరకు ఉండే ప్రేమ, అనంతమైన దేవుని ప్రేమ, త్యాగంతో కూడిన ప్రేమ, మార్పు లేని ప్రేమ, మరి ప్రతి దినం కూడా నూతనత్వం, పాతబడని ప్రేమ, అన్నిటి తట్టుకొని తాళుకొని మనకు ధైర్యాన్ని శక్తిని అనుగ్రహించే గొప్ప ప్రేమ ఇది. మనకు ఇబ్బందులు, ఇరుకులు, అనారోగ్యత, భయము, బలహీనత వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ఉదయం లేచి ఒక అలవాటు చేసుకోవాలి. ఉదయము మరి లేచి కాలకృతి అయిన తర్వాత దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు జస్ట్ స్టేర్ అట్ ద క్రాస్, నిదానించే సిలువ తట్టు చూడు. అది 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట నేను చెప్పడం లేదు. నీకు ఎలా వీలైతే అలా ఒక్కసారి సిలువ తట్టు చూడు. ప్రతిదినం చూడు, 365 రోజులు కూడా. నీకు గొప్ప శక్తి గల అనుభూతితో నోయింపబడతావు. స్టేర్ అట్ ద క్రాస్, ఆ సిలువలో వేలాడుతున్న ప్రభు, ఆయన బలి, ఆయన త్యాగం, ఆయన ప్రేమ, ఆయన సంపద నీ కొరకు. మరి గుప్తమైన నిధులు ఉన్నాయి సిలువలో. గుప్త నిధి ఇవ్వడానికి మనుషులు ఎంత ప్రయత్నిస్తారు కదా. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, గుప్త నిధులు ఉన్నాయి సిలువలో. సిలువ సంపద అన్నప్పుడు నాకు రోమీలకు రాసిన పత్రిక 8:32 జ్ఞాపకానికి వచ్చింది. తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించాడు. అంటే సమస్తం అనుగ్రహిస్తాడు. సొంత కుమారుని సిలువపై తండ్రి అయిన దేవుడు శ్రమలకు అప్పగించినాడు, మరణానికి అప్పగించినాడు, కఠినమైన తీర్పుకు అప్పగించినాడు. మరి ఇలాగూ తన సొంత కుమారుని అనుగ్రహించిన ప్రభు ఆయనతో పాటు మనకు సమస్తం ఎందుకు అనుగ్రహించాడు. కుమారుని అనుగ్రహించడమే చాలా కఠినమైన పని. మరి కుమారుని అనుగ్రహించిన దేవుడు కుమారునితో పాటు సమస్తం అనుగ్రహించడం ఆయనకు సులువైన పని కాదా? ఎంతో నిశ్చయంగా ఇవ్వడా, అంటే ఆయన కుమారుని బలి అర్పణగా ఇచ్చట మరింత నిశ్చయమని విశ్వాసం విశ్వాసులకు ఉందా? రోగం, పాపం, శాపం తొలగిపోయి విముక్తి పొందిన నిబంధన జనులం మనం. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాలకు అన్నిటికీ వారసులం మనం. యోహాన్ సువార్త 16:24లో ఒక మాట ఉంది, మీరు ఏమి పొందలేకపోతున్నారు ఎందుకంటే మీరు సరిగా అడగడం లేదు అంటాడు. మీ సంతోషం సంపూర్ణమైనట్లు మీరు అడుగుడి మీరు పొందుకుంటారు. మీరు అడిగితే నేను మీకు అనుగ్రహిస్తాను అనే వాగ్దానము మనం చూస్తున్నాం. అయితే ఈ అడగడం పొందడం కేవలం ఈ లోక రీతిగా ఉన్న సామాన్లు, సామాగ్రి, లేక వస్తువాహనాలు, లేక ఇల్లు వాకిళ్ళు, పేరు ప్రతిష్టలు, బంధు బలగాలు, వీటి కొరకేనా మన తాపత్రయం? కాదు. ఎన్నడు కని విని ఎరుగని కార్యాలను, గుప్త నిధులను ఇస్తానంటున్నాడు, అన్నీ ఇస్తానంటున్నాడు. యు ఆస్ వాట్ ఎవర్ ఇన్ మై నేమ్. యోహాన్ సువార్త 14:14 యు ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్, ఐ విల్ గ్రాంట్ ఇట్. ఎంత గొప్పది. అంటే పౌలు భక్తుడు ఎన్నో శ్రమలకు గురైనాడు ఈ లోకంలో సువార్త చాటించిన నిమిత్తం, కానీ నిధులను పొందుకున్నాడు. సర్వ సంపదలు క్రీస్తులో ఉందని, క్రీస్తు సిలువలో మరి సర్వసంపదలు, సర్వ సంపదల ఘనులున్నాయని తెలుసుకున్నాడు. అందుకే దేనికి భయపడలేదు. అది ఏవి మనం తాకేవి, ముట్టుకునేవి, మనం అనుభవించేవి కాకుండా అబ్స్ట్రాక్ట్ థింగ్స్, అంటే ఆత్మ ద్వారా కలిగే గొప్ప ఐశ్వర్యం, గొప్ప సంపద, గొప్ప నిధి. అదే నాకు అనిపించింది ఉదయం వాక్యం ధ్యానిస్తుంటే. ఆత్మ ద్వారా అంటే రక్షణ పొందిన తర్వాత, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత దాని నుండి ఉద్భవించే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మరి శ్వాసము, సాత్వికము, దయాళుత్వం, మంచితనం, నిగ్రహ, ఇవన్నీ మనము ఇవి చూడని ఆశీర్వాదాలు, కనబడని ఆశీర్వాదాలు, కానీ శక్తి గలవి. దీని కొరకు మనం ఏం పెట్టుబడి చేసినామని, కేవలం యేసునామాన్ని ధరించుకున్నాం, రక్షణ పొందినాం, అంతే. ఇన్ని నిధులు, ఇన్ని నిధులు అంటే ధనంతో సంపాదించుకోలేనివన్నమాట ఇవి. తర్వాత వరములు,
అద్భుత కార్యములు చేసే శక్తి, ప్రవచన వరం, వివేచన వరం, స్వస్థపరిచేవరం, భాషలు, భాషల అర్థం చెప్పేవరం, విశ్వాసము, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఇవన్నీ కూడా నిధులు అన్నమాట. ఇవి సిలువ సంపదలు, సిలువలో దాగి ఉన్న గుప్త నిధులు ఇవి. సర్వ సంపదల ఘని అన్నమాట సిలువ అంటే. ప్రభు వలలో మనం ఏదో అల్లాటప్పగా అశ్రద్ధగా పాలు పొందకూడదు, అది ఒక నిధి అన్నమాట. దాని నుండి నువ్వు పొందుకుంటున్నావు సమస్తం. నువ్వు సిలువతోటి ఏకాగ్రతగా చూసి ధ్యానించినప్పుడు అదొక నిధులను నీవు ఆహ్వానిస్తున్నట్టే అన్నమాట. స్వస్థత ఒక నిధి కదా, అది మందులు మింగితే వస్తుంది అస్వస్థత. వైద్యులు ఏమంటారు, వీ ట్రీట్ బట్ గాడ్ క్యూర్స్. మేము ఉట్టి ట్రీట్మెంట్ ఇస్తామమ్మా, కానీ స్వస్థపరిచేది దేవుడే అని వారి పేపర్ మీద రాసి ఉంటుంది. వీ ట్రీట్ బట్ హీ క్యూర్స్ అంటే డబ్బుతోనే మొదలు వస్తుందా? రాదు. ఇల్లు కట్టుకుంటే దాంట్లో సమాధానంగా ఉండగలుగుతారా? ఎంతమంది క్రొత్త ఇల్లు కట్టుకొని దాంట్లోనే ఉరివేసుకొని చనిపోయిన వాళ్ళు లేరా? అంటే దేవుడు మనకు సంతోషమిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఈ లోకంలో ఆయన తన బిడ్డలకు ప్రతి విధమైన ఆశీర్వాదం ఇస్తాడు. అందుకే పౌలు అంటున్నాడు, కేవలము అక్షరార్థమైన దీవెనలు మాత్రం కాకుండా ఇది దాగి ఉన్న నిక్షిప్తమైన సంపద. ఇది సిలువలో ఉంది మనకు. ఒక దగ్గర మరి అపోస్టలైన పౌలు ఫిలిప్పీ పత్రిక 4:12-13 నేను చదువుతున్నాను. Philippians 4:12-13. దీన స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోను అన్ని కార్యంలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి గుని ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. చూడండి, అంటే క్రైస్తవులమైన మనకు దేవుని బిడ్డలకు దీనస్థితి రాదా? దీనస్థితి ఉండొచ్చు, సంపన్న స్థితి ఉండొచ్చు, కడుపు నిండి ఉండొచ్చు, కడుపు ఆకలి కొని ఉండొచ్చు, సమృద్ధి ఉంది, లేమి ఉంది, ఏదున్నా కానీ నేను క్రీస్తును కలిగి ఉన్నాను కాబట్టి అన్ని విషయంలో సంతృప్తి కలిగి ఉండడానికి నేను నేర్చుకున్నాను అంటూ నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. ఎంత అద్భుతమైన శక్తి అది. అంటే కష్టాలు రావని కాదు దీని అర్థం, కష్టాలను గెలిచే శక్తి అన్నమాట అది అన్నమాట అనుభూతి. అంటే మనకు మనం అడుగుతాం, ఎందుకు క్రైస్తవులు ఇంత శ్రమ పొందాలి? దేవుడు వాళ్ళని ఆపివేయలేడా? ఎందుకు హింసింపబడుతున్నారు దేవుని బిడ్డలు దేవుని నామం నిమిత్తం? కానీ దేవుని ఆత్మ వారి మీద నిలుచున్నది అనే సంగతి మనం మర్చిపోతాం. అందుకే Philippians 1:30 క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయో ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడాం. ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్. చూడండి, నీవు శ్రమ పడుతున్నావు, నీవు హింసింపబడుతున్నావు, నీవు తరమ పడుతున్నావు, నీకు వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది, అయినా సిలువ శక్తి నీకు అన్నిటి మీద విజయాన్ని అనుగ్రహిస్తుంది. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట పౌలు అంటాడు, నా పక్షాన ప్రభు ఉండగా నాకేం భయం, దేవుడు మన పక్షం ఉంటే మనకు విరోధి ఎవడు అంటూ తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకు అనుగ్రహించు అంటున్నాడు. అందుకే క్రీస్తు ప్రేమ నుండి ఇవేవి మనల్ని ఎడబాపవు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపవాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? మనం అనుకుంటే ఇవన్నీ వస్తే ప్రభు శక్తి లేదని. అసలు ఇవన్నీ అనుభవించడానికి ఉన్న మహా సూపర్ న్యాచురల్ పవర్, మానవాతీతమైన శక్తి తన భక్తులకు ఇవ్వడం లేదా దేవుడు? దట్ ఈస్ సూపర్ న్యాచురల్ పవర్ టు అండర్గో ఆల్ దీస్ ట్రయల్స్. అందుకే అంటాడు, నిన్ను విడవను, నిన్ను నేను ఎడబాయాను, నేను సదాకాలం నేను నీకు తోడుంటాను, యుగ సమాప్తి వరకు తోడుంటాను. అంటే మనకు 1,00,000 రూపాయలు తోడుంటే బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతాం, కానీ ఆయన తోడుంటే మనకేం భయం? మరణం వరకు నడిపిస్తాడంట. అంటే ఈ శ్రమలకు మనం భయపడేవారం కాము. పౌలు అందుకే అంటున్నాడు, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారం, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. అయినను లోకాన్ని చూస్తే మనల్ని గొర్రెలు అంటారు, ఇదో గొర్రెలు పోతున్నాయి చూడండి గొర్రెలు, చాలా హేళన చేస్తారు మనల్ని గొర్రెలని. కానీ వాక్యంలోనే ఉంది కదా, గొర్రెల వలె నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారం, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. మన కొత్త ఏం కాదు, బైబిల్లో ముందే రాసి ఉంది. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదన్నమాట మన నిధి, గుప్త నిధి, సర్వ సంపదలు, ధనాగారం. సిలువలో ధనాగారం ఉంది. అంటే ఇవన్నీ కూడా, ధనం అంటే కేవలం కరెన్సీ నోట్స్ అనుకుంటున్నారా? లెక్కబెట్టి అలసిపోతూ ఉంటారు కొన్నిసార్లు, లేదు లేదని ఏడుస్తూ ఉంటారు, అది కాదు. అందుకే గుమ్మంలారా మీ తలలు పైకెత్తుకొని ఉండాలి, మన కన్నులు పైకెత్తాలి, కొద్దిగా ఆ సిలువ దర్శనాన్ని పొందుకోవాలి. రైజ్ యువర్ హెడ్ హై. ఎప్పుడు తల కిందికేసుకొని విచారంతో ఉండకుండా ఒక్కసారి
నీ తల పైకెత్తు, ప్రతిరోజు ఉదయము కుదుటబడి నెమ్మదిగా కూర్చొని ఒక్కసారి నీ తల పైకెత్తు, సిలువ దర్శనం పొందుకో. హౌ మెనీ ట్రెజర్స్ ఆర్ దేర్ ఇన్ ద క్రాస్. అబ్బాబ్బాబ్బా, ఎంచలేము, లెక్క పెట్టలేము, అది గుణించలేము, గణించలేము. అంత వాస్ట్ ట్రెజర్స్ అట్ ద క్రాస్. అంటే ఆ సిలువ నుండి ఉద్భవించింది ఇవన్నీ. నేను ఇంతకుముందు చెప్పినాను, ఆత్మ నుండి ఉద్భవించింది ఆత్మ ఫలము. ఆ స్వభావాలన్నీ మనకు రావాలంటే అదొక నిధి కదా. ప్రేమతో నింపబడుతున్నావు, సాత్వికంతో, సహనంతో నింపబడుతున్నావు, మరి సంతోషంతో నింపబడుతున్నావు. ఏమున్నా లేకున్నా సంతోషం, సమాధానం. ఏమున్నా లేకున్నా నీ సమాధానం, దీర్ఘశాంతం. ఎవరేమన్నా నీవు నెమ్మదిగా ఉన్నావు, సాత్వికంతో ఉన్నావు, దయగలిగి ఉన్నావు. ఇవన్నీ కూడా సిలువ ద్వారా మనము పొందుకున్న సిరులు అన్నమాట. శక్తి చూడండి, ఎంత శక్తి, సిలువ శక్తి. Roma 8:35, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడిన దేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారం, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. మరణమైనను, జీవమైనను, మే దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను సృష్టింపబడినది మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనకు ఇది అది లేదనే విచారం లేనేలేదు. విఆర్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ క్రైస్ట్. విఆర్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ క్రైస్ట్. స్వయం సమృద్ధి క్రీస్తులో ఉన్నది. వి నో ఫర్ షూర్ దట్ గాడ్ షల్ సప్లై ఆల్ అవర్ నీడ్స్. మనకు సంతృప్తి కలిగిన జీవితం ఉంది, సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉంది, ప్రతి విషయంలో విజయము దేవుడు అనుగ్రహిస్తాడనే గొప్ప విశ్వాసం ఉన్నది, అల్లర్లలో నెమ్మది ఉన్నది, పరిశుద్ధాత్మ నింపుదల ఉంది, వేదనలు అనేకంగా మనకు కలిగిన దైవకృప మనల్ని ఆవరిస్తుంది. ఇంకా మనకి కావాల్సింది ఏముంది? సమస్తం ఆయన అనుగ్రహిస్తున్నాడు. కష్టాలుండొచ్చు, రోగం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు, కలిమి ఉండొచ్చు, లేమి ఉండొచ్చు, మరి ఏవి కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరదు కదా. అందుకే మనము సిలువ యందు అతిశయిస్తున్నాం. వి గ్లోరిఫై ఇన్ ద క్రాస్ బికాస్ వీ హ్యావ్ గ్రేట్ ట్రెజర్స్ అట్ ద ఫుట్ ఆఫ్ ద క్రాస్. వెన్ వీ స్టేర్ ఇన్ ద క్రాస్, ఎప్పుడైతే మనం సిలువ యందు మనం ఏకాగ్రత పెడుతున్నామో, సిలువలో చూపిన గొప్ప త్యాగము, ఆ ప్రేమ బలిదానం ద్వారా మనము ఎన్ని కార్యాలు పొందుకుంటున్నామని మనం గ్రహించినప్పుడు మనకి ఇక భయం ఎక్కడుంటుంది? మనకు మేలు కలిగించే సమస్త విషయాలను ఆయన మనకు ఇస్తున్నాడని దాని అర్థం. కొన్నిసార్లు అనుకుంటాం, నేను అడిగినాను, ఆయన దేవుడు నాకు ఇవ్వడం లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే సమయం ఇంకా రాలేదని అర్థం. ఒక 16 సంవత్సరాల బాబు స్పోర్ట్స్ కార్ అడుగుతున్నాడు తల్లిదండ్రులకు. స్పోర్ట్స్ కార్ చాలా ఖరీదైంది అని తీసుకొచ్చినారు నా దగ్గర ప్రార్థనకు. అమ్మ, వీడు 16 ఏళ్ళే ఉంది కానీ వీడు పెద్ద ఖరీదైన కారు కావాలంట అంటే, అప్పుడు వాడిని చెప్పి నేను అర్థం చేసిన తల మీద చేయబెట్టి ప్రార్థన చెప్పాను. నీకు 16 సంవత్సరాలు, లైసెన్స్ ఇంకా లేదు, నీకు రోడ్డు మీద బండి నడిపించే స్తోమత నీకు ఇంకా రాలేదు, మరి నీ పరిపక్వత ఇంకా రావాలి కదా అని ప్రార్థన చేసి నెమ్మది పరిచి పంపుతున్నాను. ఎందుకంటే కొన్ని అడుగుతాము, మనకి ఇంకా సమయం దానికి రాలేదనే గ్రహింపు శక్తి లేకుండా మనం అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు ప్రతిదీ కూడా తగిన సమయం అందు మనకు మేలు చేయడానికి, మనల్ని దీవించడానికి సమర్థుడు. సొంత కుమారుడైన యేసుక్రీస్తునే ఆయన మన కొరకు అనుగ్రహించినాడు. దానితో పాటు సమస్తం ఆయన ఎందుకు అనుగ్రహించడు? తప్పకుండా అనుగ్రహిస్తాడు. నా కూతురు చెరిల్ ఒక 3 ఏళ్ళ వయసులో వచ్చి నన్ను కత్తి అడుగుతుంది. నేను కూరగాయలకు వస్తున్నాను, అప్పుడు బ్యాంకులో పనిచేస్తున్నాను కదా, స్పీడ్గా కూరగాయలకు వస్తున్నాను పిల్లలకు టిఫిన్ కట్టాలని. అప్పుడు ఏమొచ్చి కత్తి కావాలి, నాకు కత్తి కావాలని ఏడుస్తే నేను ఇస్తాను ఆ కత్తి. ఒకవేళ నేను ఆ కత్తి ఇచ్చినాను ఒక అమ్మాయి చేతిలో, చిన్న పాప 3 ఏళ్ళ పాప చేతిలో, ఆ కత్తితో ఆమె గాయాలు చేసుకుంటుంది, ఇతరులకు కూడా గాయాలు చేస్తుందేమో, ఎందుకు ఇస్తాను, సమయం ఇంకా రాలేదు. కానీ అదే పాప పెరిగి పెద్దదైనప్పుడు 15 ఏళ్ళు 16 ఏళ్ళప్పుడు పట్టు కత్తి పట్టు కూరగాయలు కోసి ఏమని అడుగుతాను. అంతే అనమాట. మనం ఎందుకు పొందలేకపోతున్నామంటే ప్రతి దానికి దేవుని యొక్క ఒక సమయం ఉన్నది. ఆయన చేసే ప్రతి పని కూడా ఎంతో జ్ఞానంతో కూడింది. హీ నోస్ వాట్ టు డూ వెన్. Roma 8:28 ఉంది, దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చూపిన పిల్లబడిన వారికి మేలు కలుగుటకి సమస్తము సమకూడి జరుగుతున్నామని ఎరుగుదు. ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ గుడ్. అది ఎంత సమాధానం ఇస్తుంది దేవుని వాక్యం మనకు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మనం పొందుకుంటున్నాం. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారు, మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండడానికి, ప్రభువును కలిగి ఉండడానికి, శిలువ తట్టు కేంద్రీకరించడానికి, ఉన్నవైన లేనివైన, వస్త్రహీనతను ఉపద్రవమైన,
మరి ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపదని ఆ శిలువ యందు అతిశయం కలిగి మనం ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. దేవుడి పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. కలువరి ప్రేమ మేము ధ్యానిస్తున్నప్పుడు ఎంత అద్భుతమైన సంతోషం, సమాధానం, సంతృప్తి, సమృద్ధి కలుగుతుంది ప్రభువా. శిలువ సంపద అనే అంశం మేము ధ్యానించినాం. శిలువలో దాగి ఉన్న సిరులు, శిలువలో నిక్షిప్తమైన గుప్త నిధులు, శిలువలో సర్వ సంపదలు మేము చూస్తున్నాం. ఉదయం లేసి మేము శిలువ తట్టు చూడడానికి సహాయం చేయండి. ఒక్కసారి ఆ శిలువలో వ్రేలాడుతున్న ప్రభు, ఆయన అనంతమైన ప్రేమ, షరతు లేని ప్రేమ, త్యాగంతో కూడిన ప్రేమ, మార్పు లేని ప్రేమ, దినదినము నూతనత్వంతో నింపబడిన ప్రేమ, మరి ఇంతగా ప్రేమించినాడు ప్రభు. ఆ ప్రేమను తలంచినప్పుడు ఈ లోకంలో మాకు కలిగే బాధలు కానీ, ఇబ్బందులు కానీ, అనారోగ్యత కానీ, ఇవన్నీ ఎన్నికకు రావని, ఈ క్రీస్తు శిలువ మహిమ ఎదుట ఇవేవి కూడా ఎంచదగినవి కావని మాకట్టి ధైర్యాన్ని మేము పొందుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుకాడలేదు, మనందరి కొరకు అనుగ్రహించినాడు. మరి ఆయనతో పాటు మనము అన్ని కూడా పొందుకోగలమని విశ్వాసం ఎందుకు లేదు? ఆయన ఎందుకు అనుగ్రహించాడు అని రోమా 8:32 చూసినాం. అవును ప్రభువా, కుమారుని అనుగ్రహించినావు, కుమారుతో పాటు సమస్తం మాకు అనుగ్రహించగలుగుతావు. మాకింకా భయం లేదు, మాకు అవిశ్వాసం లేదు, అసంతృప్తి లేదు, అవిశ్వాసం లేదు. మా సంతోషం సంపూర్ణమగునట్లు మేము అడిగి పొందుకోవాలి. తగిన కాలం అందు ఇవన్నీ కూడా సమకూరుస్తామనే విశ్వాసం మాకందరి దయచేయమని, ఈ శిలువ శక్తి మాకు దయచేయమని, ఈ శిలువ నిధులను మేము అనుభవించడానికి మీరు అనుమతి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. రండి, పాల్గొనండి, ఆశీర్వదింపబడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2022 మార్చి 7వ తారీఖు నుండి ఏప్రిల్ 15వ తారీఖు వరకు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8:30 వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, వాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్, 5 లాక్ 20, రామ్నగర్ UPF ఆలయంలో సిలువ ధ్యానములు డిజిటల్ ప్రత్యక్ష ప్రసారము ద్వారా వీక్షించవచ్చును. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8:30 వరకు యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు ఫోన్ నంబర్ 9550504718, 0402956-2030. అందరికీ ఆహ్వానము. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా, ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, నీ ధనము నీ ఘనము
దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగా ప్రభు ప్రభు కీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభు కీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ